సో హాయ్ ఎవ్రీవన్, నేను మిరాకస్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూడగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది, ఏదైనా ఒక ఇమేజ్ ఉంది ఇమేజ్ లో. సో నేనైతే ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను, పక్కన ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆ ఆబ్జెక్ట్ నాకు నచ్చలేదు. సో ఆ ఆబ్జెక్ట్ ని మనం సింపుల్ గా రిమూవ్ చేసేయాలి, ఎడిటింగ్ చేసినట్టు తెలియట్లేదు. దీనికోసం పీసీకి వెళ్ళి ఎటువంటి ఫోటోషాప్ కానీ ఫోటోషాప్ సీసీ కానీ అవసరం లేదు. అలాగే మన మొబైల్లో కూడా ఎటువంటి యాప్ ని యూజ్ చేయాలి, స్నాప్చాట్ కానీ పిక్సార్ట్ కానీ ఎటువంటి ఎల్ఆర్ కానీ ఎటువంటి యాప్స్ కూడా యూజ్ చేయకుండా సింపుల్ గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి సింపుల్ గా ఆ పర్సన్ అయితే రిమూవ్ చేసేవచ్చు. పర్సన్ కానీ ట్రీస్ కానీ ఏదైనా మనం రిమూవ్ చేసేవచ్చు అనమాట. సో ఇదైతే మీరు కరెక్ట్ గా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఈ విధంగా చేసినట్లయితే మీకు 100% అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయడం అనేది సరే స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మీరైతే దీని గురించి ఎటువంటి తోడ్పట్టే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి నేనైతే గూగుల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను, లేదు మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలన్నా ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి స్నాప్ ఎడిట్ ఏపీపీ అనేది నేనైతే సర్చ్ అయితే చేస్తున్నాను. చూడండి, స్నాప్ ఎడిట్ ఏపీపీ, ఇలా అయితే మీరు ఖచ్చితంగా సర్చ్ అయితే చేయండి. మీకైతే ఈ విధంగా అయితే స్పెల్లింగ్ ఉంటుంది, మీరు సర్చ్ చేయగానే ఇటువంటి మన పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, స్నాప్ ఎడిట్ ఏపీపీ అనేది, ఇది ఒకసారికి ఒక ఏఐ టూల్ అనమాట. సో ఇక్కడ సైనింగ్ ఆప్షన్ గూగుల్తో సైన్ అప్ అమ్మని ఎటువంటిది కూడా అడగదు. సో డైరెక్ట్గా నేనైతే ఇదైతే మనకైతే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఇమేజ్ని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అప్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన మొబైల్ నుండే అన్ని యొక్క ఇమేజెస్ కూడా వస్తాయి. పర్టికులర్ ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో మీరు అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి మీరు చేసుకుని, నేను కెమెరాని సెలెక్ట్ చేసుకుని కెమెరా నుంచి ఇమేజ్ అయితే నేనైతే తీసుకుంటాను. సో ఏదైతే మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తున్నాను కాబట్టి నేనైతే నార్మల్గా ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఒక ఇమేజ్ అయితే ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా అయితే నాకైతే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకైతే రెండు టూల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇక్కడ బ్రష్ టూల్ అండ్ ఫేస్ టూల్, రెండింటిలో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. సో నార్మల్గా డ్రా చేస్తే ఇప్పుడైతే అయిపోతుంది, లేదు నేను ఇక్కడ ఫేస్ టూల్ అండ్ పక్కన ఒక ఇది కనిపిస్తుంది చూసారా, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసుకుంటున్నాను. దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకి టూ పర్సన్స్ అక్కడ ఉన్నారు కాబట్టి అండ్ నేను మా ఫ్రెండ్ ఉన్నాను కాబట్టి ఇద్దరిని అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇందులో ఎవరిని రిమూవ్ చేయాలనేది మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ని నేను రిమూవ్ చేసేది అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడైతే క్లిక్ అయితే చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకోగానే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోగానే రిమూవ్ అయితే అయిపోయింది. సో ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మనకి అసలు రిమూవ్ అయినట్టు చిన్నది కూడా మనకైతే కనిపించట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అది అయిపోయింది కదా, ఇప్పుడు బ్రష్ టూల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా యొక్క ఇమేజ్ని కూడా నేనైతే బ్రష్ టూల్తో ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇమేజ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా నా యొక్క ఇమేజ్ని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, నాది కూడా రిమూవ్ అయితే చేసేసాను. సో ఇక్కడ నేను కూడా రిమూవ్ అయితే అయిపోయాను. సో అసలు అక్కడ పర్సన్స్ ఫోటో దిగినట్టు ఏ మాత్రం కూడా లేదనమాట. సో ప్రతి ఒక్క పర్సన్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ సింపుల్గా మనం అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పైన ఒక మీకు డౌన్లోడ్ అనే సింబల్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోగానే మీకైతే క్వాలిటీ వైజ్గా మీకైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎస్డీ కార్డు ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది సింపుల్గా మనకి మొబైల్లో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఒక నిమిషం ఆగండి, వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది లేదా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే వీడియోలు మనం చాలా మంచి మంచి ఉన్నాయి, ఇంకా మంచి మంచి వస్తూనే ఉంటాయి. సో అవి కూడా మిస్ కాకుండా చూస్తారు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగానే నేను ఏ వీడియో పెట్టా వెంట మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఏదో ఒకటి కామెంట్ చేసినట్లయితే నేను ఆ కామెంట్ ఖచ్చితంగా చదువుతాను, గుండెకే కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ అవుట్, బై బై, జై హింద్.